అంటే జనరల్ గా మీకన్నా వెనకల కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతి షోస్ కి అటెండ్ అవుతుంటే అంటే మీ మైండ్ లోకి మీ పర్సనల్ గా అనిపిస్తుంది కదా, సో నేను ఎప్పుడు అంత అలా వెళ్ళలేదు, నా వెనక వాళ్ళని గుర్తిస్తున్నారు అని ఒక ఇప్పుడు గుర్తు. ఇప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారండి, నేను మీకు ఫోన్ చేసి అడిగాను నన్ను ఇంటర్వ్యూ చేయండి అని. మీ అంతలో మీరు వచ్చారు, సంతోషంగా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నాకు అది ఇష్టమండి. నేను వెళ్ళి నన్ను ఎందుకు పిలవలేదు మీరు? నాకు ఇంకోటి కొన్ని ఇష్టం ఉండవండి, నిష్ఠూరాలు ఆడడము, బ్లేమ్ చేయడము ఇంకొకళ్ళని, అది ఐ డోంట్ లైక్ దట్. ఎవరి రీజన్స్ వెళ్ళకుంటాయండి, నన్ను పిలవాలి అనుకున్నప్పుడు పిలుస్తారండి. నన్ను ఎందుకు పిలవలేదని కూడా ఆలోచించాను, తర్వాత ఎందుకు పిలవలేదని వాళ్ళని నిష్ఠూరాలు ఆడను, బ్లేమ్ చేయను. నేను ఆ స్థాయికి వచ్చినప్పుడు పిలుస్తారేమో, నా స్థాయి ఏంటో నాకు తెలియదండి. నా పనుల్లో నేను నేర్చుకోవడము, పిల్లలకు నేర్పించడం, ఆ పిల్లలని ముందుకు తీసుకెళ్ళడం, అందరికి పరిచయం చేయడం. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతానండి, మా పిల్లలకి పాడించండి మీరు, ఛానల్స్ వాళ్ళని అడుగుతాను, నా కోసం కాదు పిల్లల కోసం అడుగుతాను, నేను ఇలా తయారు చేశానండి మీరు పాడించండి. సో పాడిస్తున్నారు, తర్వాత నన్ను ఎలా గౌరవించాలో అనుకున్నప్పుడు గౌరవిస్తారు. ఇప్పుడు నేను బలవంతంగా నన్ను గౌరవించండి అంటే గౌరవిస్తారా? సో ఐ డోంట్ లైక్ దట్ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చేస్తున్న పనిలో నేను హ్యాపీగా ఉన్నాను. ఎవరైనా నన్ను గౌరవంగా పిలిస్తే ఆ ప్రోగ్రామ్కి వెళ్తాను, పాడతాను, పార్టిసిపేట్ చేస్తాను, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, వస్తాను. పిలవకుండా నేనేమీ అనుకోను, దట్ ఈస్ నా వర్క్, నాకు ఉంది కదా అది. సో తరచుగా కనపడరు ఇలాంటి వాళ్ళు. సో అలాగే మీరు యుఎస్లో కూడా ఒకటి, నేను బాధపడను కూడా దానికి, వాళ్ళు ఎందుకు పిలవలేదు అనేది నాకు ఏం బాధ లేదండి. ఎందుకంటే సహజంగా రావాలండి, అది మనం 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 ఆశించకుండా, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా రావాలి. ఇప్పుడు నాకు అవార్డ్స్ వచ్చాయండి, నాకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నంది అవార్డు వచ్చిందండి, బెస్ట్ సింగర్ నంది అవార్డు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫస్ట్ కల్చరల్లో ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ అవార్డు నాకు ఇచ్చారండి, తానా ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చారండి యుఎస్ఏలో, అలాగే ఆస్ట్రేలియాలో ఉగాది పురస్కారం ఇచ్చారు, ఈటా అని ఒకటి ఉంటుంది యూరోపియన్ తెలుగు అసోసియేషన్ అని, లండన్లో నాకు అవార్డు ఇచ్చారు. సో వంశీ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు, డిటిఏ అవార్డు ఇచ్చారు, ఇలా నా ప్రమేయం లేకుండా నాకు వస్తున్నాయండి, నాకు వచ్చే రికగ్నిషన్స్ నాకు వస్తున్నాయి, అది చిన్నపిల్లలాగా ఆనందిస్తాను. ఎవరైనా సరే ఏదైనా నాకు అవార్డు ఇచ్చినా, నన్ను గౌరవించినా, మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఐఎమ్ ఫీలింగ్ థ్రిల్డ్ అనమాట, నాకు చాలా ఆనందంగా ఉంది, ఓ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అని. సో ఇది నా పరిస్థితి, మీరు పిలవకుంటే నేనేమీ బాధపడను, నా పని మళ్ళీ నేను ఇంకో పాట పాడుకుంటూ కూర్చుంటాను, ఓ పాట కంపోజ్ చేసుకుంటూ కూర్చుంటాను, ఎవరైనా పిల్లలు వస్తే నేర్పించుకుంటూ కూర్చుంటాను. రైట్ అండి, మీరు సినిమా ఇండస్ట్రీకి చాలామంది సింగర్స్ని రెడీ చేశారు, వాళ్ళు టెలివిజన్ కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇంతమందిని రెడీ చేసినటువంటి మీరు, అంటే ఒక గురువుగా వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సత్కారం అందింది, మూవీ ఇండస్ట్రీ నుంచి కానీ మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ? అంటే మూవీ ఇండస్ట్రీ నుంచి నాకేమీ సత్కారాలు రాలేదండి, ఇంకా వాళ్ళు నన్ను అంత గుర్తించలేదు, అందరికీ తెలుసు నేను. కాకపోతే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను తయారు చేసిన పిల్లలందరిని ఎంకరేజ్ చేస్తున్నారండి, ప్రతి వాళ్ళు. సో వాళ్ళందరూ నేను కలిసినప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, వెరీ చాలా మంచి పని చేస్తున్నారు రామాచారి మీరు, సో అని బ్లెస్ చేస్తారండి. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి నాకే అవార్డు రాలేదండి, అసలు సినిమా ఇండస్ట్రీలో జరిగే ఏ కార్యక్రమానికి నాకు ఇన్విటేషన్ కూడా రాదు, అసలు నా పేరు అసలు అక్కడ ఏమీ ఉండదు అనుకుంటా ఆ లిస్టులో. సో మరి ఫ్యూచర్లో మరి ఏమన్నా వస్తాయో తెలియదు నాకు, ఇప్పటివరకైతే నాకు ఏ అవార్డు సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదు. సో చూద్దాం, లెట్ అస్ హోప్, నేను ఎప్పుడు ఆశాజీవిని. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ పిల్లలకు అవార్డ్స్ ఇస్తున్నారు ఇప్పుడు, ఆ పిల్లల్ని తయారు చేసే గురువుల్ని కూడా గుర్తించే రోజు త్వరలో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, నేను బాగా తెలుసు, చాలామందికి తెలుసు, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ వాళ్ళందరూ ఆశీర్వదిస్తుంటారు కూడా నన్ను, అంటే అవకాశం రాలేదేమో వాళ్ళకు, వచ్చినప్పుడు ఇస్తారేమో చూడాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.